అయితే ఏంటి మీరు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ఒక రకంగా ప్రభుత్వం వెనక్కి తగ్గడంలో ఒక రకంగా మీరు కూడా విజయాన్ని సాధించారని అనుకుంటున్నారా? దీంట్లో విజయం అపజయం అనేది ఏం లేదండి. అయితే రాజ్య శిష్టాచారంలో భాగంగా ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి పిలవాల్సిందే, దాంట్లో ఏం ప్రత్యేకత ఏం లేదు, పిలవకపోతే ప్రత్యేకత. సో వాస్తవంగా ఏంది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వము వస్తే వచ్చిందేమో కానీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం అనేది చేసిన పెద్ద పొరపాటు. ఎందుకన్నట్టారు? సోనియామ్మ గారు పాతకాలం ఆనాటి నుండి ఇక్కడ ప్యానలిస్ట్గా ఉన్న తోటి సోదరుడు, ఇలాంటి నాయకులు ఉన్నారు కదా కాంగ్రెస్ అంతకుముందు పోరాటం చేసిన వాళ్ళు, పెద్ద నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు తెలంగాణలో. కానీ పోయిపోయి మళ్ళా ఆంధ్ర సీఎంను తెచ్చిపెట్టినట్టుగా నడుస్తూ ఉంది పంచాయతీ. ఇప్పుడు ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డిగా ఆయన పరిపాలన వ్యవస్థ 6 నెలల నుండి ఒక్కరోజు ప్రజలు నిద్రపోనీయకుండా ఏదో ఒకటి పెట్టడం, ఏదో ఒకటి చేయడం కాంట్రవర్సీ. పరిపాలన అంటే కాంట్రవర్సీ కాదు కదా, మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు 64 సీట్లు ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి అయినా చాలా సంతోషం, అదృష్టం వచ్చింది మీకు, వచ్చిందా నిలబెట్టుకోవాలి. కానీ ఈ చిన్న చిన్న పంచాయతీలు పెట్టుకొని పరిపాలన పక్కదారి పట్టించి మళ్ళీ ఇవన్నీ ఇలాంటి కాంట్రవర్సీస్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే మా వెనకాల ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువైపు పోతారో వాళ్ళ దృష్టిని వరల్చు మన వైపే లాగి ఉండాలి. కేసీఆర్ను తిడుతూ ఉంటేనే, కొడుతూ ఉంటేనే, తిట్టినట్టు మాట్లాడుతూ ఉంటేనే వాళ్ళు మన వెనకాల ఉంటారు తప్పిస్తే, లేకపోతే వేరే మార్గం పడతారేమో అనే అభద్రత భావంతో కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయడం, పరిపాలన మీద దుమ్మెత్తిపోయడం అంటే శాస్త్రీయబద్ధంగా ఉండాలి కదండి. ఏదైనా మీరు చేయండి, ఇప్పుడు ఒకరే ముఖ్యమంత్రి ఉండాలని, ఒకే పార్టీ ముఖ్యమంత్రిగా ఉండాలనేది ఉండదు కదా, ప్రజాస్వామ్యం ఇది మారుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈరోజు సోనియమ్మ గారు తన గొప్ప విలువను రేవంత్ రెడ్డి గారిని తెచ్చిపెట్టి తీసుకున్నట్టుగానే మేము భావిస్తాం. అయితే ఆయన పుట్టుపూర్వోత్తరాలు, రాజకీయ పుట్టుపూర్వోత్తరాలు మనం రేవంత్ రెడ్డి గారిని గమనిస్తే ఆయన ఎక్కడి నుండి ఎటువైపు వెళ్ళాడు, ఏం చేస్తూ ఉన్నాడు, ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు సోదరులు చెప్పినట్టు బహుజనవాదులు అనే వాళ్ళకే సరి అయిన నొప్పి తెలుస్తుంది కాబట్టి ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి సినారియో A to Z మాకు తెలిసిందే, ఇది కొత్త ఏం కాదు. అయితే ఇక్కడ పంచాయతీ ఏంటంటే వాళ్ళ అత్తమ్మ సోనియా గాంధీ గారి అత్తమ్మ ఇందిరాగాంధీ గారు ఒకవేళ ఆనాడే ఇచ్చినంటే మనకు 1969, 71, 72 మధ్యలోనే ఆల్రెడీ తెలంగాణ ప్రజాసమితి పోరాటం చేసింది, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలకు 16 స్థానాలకు గాను పోటీ చేసింది, పోటీ చేసిన దానిలో 10 స్థానాలను గెలిచింది, గెలిచిన తర్వాత తెలంగాణ ఇయ్యమని చెప్పేసి ఆ దాని మీదనే గెలవడం జరిగింది. ఆనాడే ఇచ్చినట్టు అసలు ఈ 1300 మంది చనిపోయేవారు కాదు కదా, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవది ఈ 1300 మంది బలిదానాలు ఇచ్చిన తర్వాత తెలంగాణ ఇస్తే ఇచ్చినట కాదు కదా, అంటే ఒక్క వ్యక్తి కూడా పౌరుడు కూడా చనిపోకుండా ఇస్తే ఇచ్చినట్టు, అంటే 1300 మంది చనిపోయిన తర్వాత మళ్ళెక్కడ అగాధం ఏర్పడుతుందని భయభ్రాంతులకు గురైపోయినటువంటి సోనియమ్మ గారు చివరికి కారణం ఖచ్చితంగా కాంగ్రెస్ 100% కాంగ్రెస్. గత కాలంలో 10 సంవత్సరాలు మరి ఏలినటువంటి ఆంధ్ర ప్రాంత పాలకులు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి కాంగ్రెస్ అంటే ఇక ఏముంది, రాజశేఖర రెడ్డి గారు ఆయన మరి 6 సంవత్సరాలు ఆయన చేసిన 5 చిల్లర అన్నట్టు. అంటే మనం అనేది ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి మూలాలు ఏంది, 1940 నుండి పట్టుకొని మనం మూలాలకు వెళ్ళాలి. మూలాలకు వెళ్ళంది ఇప్పుడు మీద కనిపిస్తే అట్లా కాదు కదా. విలన్ ఎవరు? విలను అనేదే కాంగ్రెస్, భారతదేశానికి కావచ్చు, తెలంగాణకు కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, విలన్ అనేది కాంగ్రెస్. ఆ విలన్తో పోరాటం ఎవరు చేశారు?
బహుజనవాదులు పోరాటం చేసి ఆ బహుజనవాదమే తెలంగాణవాదంగా రూపాంతరం చెందిన తర్వాత దానికి నాయకుడు లేడు, దానికి నాయకుడే లేడు. కేసీఆర్ గారు కూడా తెలుగుదేశంలో ఉన్నారు.